మార్గదర్శి కేసులో అయితే సిఐడి అధికారులు ప్రస్తుతం రామోజీరావు ఇంట్లో విచారణ జరుగుతోంది ఆ మార్నింగే ఇక్కడికి చేరుకున్నారు దాదాపు ఐదు గంటలు అవుతోంది ఆ రామోజీరావు ఇంట్లో అయితే సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఎలాంటి మోసాలు జరిగాయి మనకందరికీ తెలుసు ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల ఆల్రెడీ అటాచ్ చేశారు సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా విచారణ చేయడానికని రామోజీరావు ఇంటికి చేరుకున్నారు సిఐడి అధికారులు మనకు అందరికీ తెలుసు మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి రామోజీరావు అండ్ ఏ టూ గా ఉన్నటువంటి శైలజాని ప్రస్తుతం అయితే ఈ ఇంట్లోనే సిఐడి అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అన్నీ అడుగుతున్నారు అంటే ఈ మార్గదర్శిలో ఎవరైతే చందాదారులు ఉన్నారో వాళ్ళ అమౌంట్ని ఎలా తిరిగి చెల్లిస్తారు ఎందుకంటే మెయిన్గా వీళ్ళకొచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఏవైతే చందాదారులు డిపాజిట్ చేసుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఎక్కడికి తరలించారన్న కోణంలో అయితే ఏపీ సిఐడి ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుపుతోంది రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సిబిఐ అధికారులు ఆల్రెడీ గుర్తించారు దానికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతోంది మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను మనకందరికీ తెలుసు ఇటీవలే అటాచ్ కూడా చేసింది ఆ దర్యాప్తు సంస్థ దాదాపు ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల విలువైన చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ కూడా చేసింది సో మార్గదర్శి చైర్మన్ ఎండి ఫోర్మెన్ అండ్ ఆడిటర్లు ఇందులో కుట్రకు పాల్పడ్డారు అండ్ చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది అక్రమంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్టు కూడా ఆల్రెడీ గుర్తించారు ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి క్రియాశీలకంగా ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చిట్స్ గ్రూప్లు అండ్ తెలంగాణలో రెండు వేల మూడు వందల పదహారు చిట్స్ గ్రూప్లు ఉన్నట్టు ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు గుర్తించారు సో గత విచారణ సందర్భంగా రామోజీరావుకి చాలా ప్రశ్నలు సంధించారు చాలా ఆన్సర్స్ కూడా రాబట్టే ప్రయత్నం చేశారు ఇంకా కూడా విచారణ కొనసాగుతోంది కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఇంకా విచారిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది నగదు ఎక్కడికి మళ్లించారు ప్రస్తుతం ఇదే అతిపెద్ద క్వశ్చన్ సో నగదు ఎక్కడికి మళ్లించారు అనే కోణంలో అయితే ప్రస్తుతం సిఐడి అధికారులు దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ ఉంది కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని సిఐడి ఆరోపణ సో చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే ఈ అటాచ్మెంట్ చేశారు అంటే చందాదారులు ఏవైతే డిపాజిట్ చేశారో అన్ని కూడా వేరే మార్గంలో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు రకరకాల మార్గాల్లో మళ్లించారు ఆ సొమ్మిని మళ్లించడానికి వీల్లేదు సో ఈ వీళ్ళందరికీ చందాదారులకు ఎట్లా సొమ్ము చెల్లిస్తారు అన్న కోణంలోనే ఆ ఈ సిఐడి అధికారులు అయితే విచారణ చేపట్టారు అండ్ దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా వీళ్లకు వేస్తున్నారు సో ఈ మేరకైతే కేసులు నమోదు చేసింది సిఐడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై కూడా పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం మనందరికీ తెలిసిందే సో ఏ వన్ అండ్ ఏ టూ కి సంబంధించిన ఎవరైతే కీలక సాక్షులున్నారో ఆర్ ఓనర్స్ ఆఫ్ మార్గదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా విచారణ చేపడుతోంది ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేసింది చాలా మందిని విచారించింది కూడా వాళ్ళ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ రామోజీ రావు అండ్ శైలజ దగ్గర నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు వీళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మెయిన్ గా చందాదార్ల సొమ్ముని ఇలా మళ్లించడం కరెక్ట్ కాదు ఫస్ట్ నుంచి కూడా ఇదే ఆరోపణ మనకు తెలుసు చందాదారుల సొమ్ముని అక్రమంగా వేరే మార్గాల్లో డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలకు మళ్లించారు ఇది తప్పు సో ఆ చందాదారుల సొమ్మును ఎలా చెల్లిస్తారు ఇదే మెయిన్ గా క్వశ్చన్ గా ఉండింది సో దీనికి సంబంధించే విచారణ జరుగుతోంది కాబట్టి సిఐడి అధికారులు ప్రస్తుతం అయితే ఇదే ఇల్లు రామోజీరావు ఇల్లు ఏదైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రామోజీరావు ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడే సిఐడి అధికారులు విచారణ అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది మార్నింగ్ చూడ విచారణ చేస్తూ ఉన్నారు గతంలో కూడా చాలా టైమ్స్ విచారణ చేశారు సో ఇప్పుడు కూడా సిఐడి అధికారులు విచారణ చేపట్టారు ఇది దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు సిఐడి అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు అండ్ ఈ విచారణలో ఇంకా ఎలాంటి పురోగతి సాధించబోతున్నారు వీళ్ళిద్దరికీ కూడా ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్పారు అనేది కూడా ఈ కేసులో కీలకం కాబోతోంది ఎందుకంటే వేగంగా సిఐడి అధికారులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు వైపేమో ఏపీ ప్రభుత్వం ఒకటి అడుగుతోంది ఎందుకంటే ఈ విచారణ అంతా కూడా తెలంగాణ హైకోర్టులో ఉంది కాబట్టి అది ఏపీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా కోరుతోంది దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది కాబట్టి ఫర్దర్ గా కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతోంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది